ఇంధనాన్ని పొదుపు చేస్తే కాలుష్యం తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ నరసింహ చెప్పారు. వారంలో ఓ రోజు సైకిల్ వాడాలని సూచించారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సందేశం ఇస్తూ బీపీసీఎల్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో మెగా సైకిల్ థాన్, వాక్ థాన్ నిర్వహించారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. ఇంధనాన్ని పొదుపు చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, వారానికి ఒక్కరోజన్న సైకిల్ని ఉపయోగించాలని చెప్తూ బీపీసీఎల్ ఆధ్వర్యంలో ఇక్కడ పీవీ ఘాట్ నుంచి నక్లెస్ రోడ్ వరకు భారీ సైకిల్ డేని నిర్వహించాడు. దీనికి అతిథిగా జైల శాఖ ఐజీ నరసింహ గారు వచ్చారు. చెప్పండి సార్, ఏం చెప్తున్నారు? భారత ప్రభుత్వ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క లీడర్షిప్ నందు ఈ యొక్క సైకిల్ థాన్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలనేది, భారతదేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో 200 నగరాల్లో ఇటువంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఒక బీపీసీఎల్ కాదు, బీపీసీఎల్ కానీ, హెచ్పీసీఎల్ కానీ, ఐఓసీఎల్ కానీ, ఈవెన్ ఇంకా గ్యాస్ కానీ, వీటిని అన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో సద్వినియోగం చేసుకోవాలి, సక్రమంగా వినియోగించుకోవాలి. దీని తర్వాత వ్యర్థ పదార్థాలు అనేది ఉండకూడదు. ఇది భావి తరాల వారికి కూడా ఈ యొక్క కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, దాన్ని కన్జర్వ్ తీసుకొని ఫ్యూచర్ జనరేషన్కు చాలా మనము ఓ సంక్రమింప చేయాలని ఉద్దేశంతో ఈ సంకల్పం చేసారు. దీని ద్వారా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఇంధనాన్ని పొదుపు చేసుకోవాలి, ఇంధనం యొక్క పొదుపు ద్వారా మనం ఎకనామిక్ గ్రోత్ ఉండాలి, తర్వాత సోషల్ సెక్యూరిటీ ఉండాలి, హెల్త్ కూడా సెక్యూర్ ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క వాక్ థాన్ ప్రోగ్రామ్, సైకిల్ థాన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడంలో ఈ బీపీసీఎల్ వారు పోయిన సంవత్సరంలో ఆర్గనైజ్ చేశారు. ఇదే ప్రాంతంలో ఈవెన్ అందరూ కూడా చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఏంటంటే అందరూ కూడా హెల్త్ అవేర్నెస్, హెల్త్ కాన్షియస్, ఇవన్నీ జరగడానికి కూడా కారణము మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం బంగారు తెలంగాణ నిర్మించుకోవడానికి మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏవైతే కలలుగన్నాడో అందులో భాగంగానే మనం దీన్ని పరిగణించవచ్చు. అందులో భాగంగానే ఈ యొక్క ఈ ప్రోగ్రామ్స్ రావడం ద్వారా మనకి ఎందుకంటే చక్కటి వాతావరణం ఉంది ఇక్కడ, ఇక్కడ చక్కటి ఆర్టిఫిషియల్ లేక్ ఉంది, దాని పక్కన ఈ సైకిల్ థాన్, తర్వాత వాక్ థాన్ చేయడం ద్వారా మనం ప్రజలకు కూడా మంచి మెసేజ్ ఇస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మనం ఏంటంటే రోజు ఒక్క కనీసం వారంలో ఒక రోజు సైకిల్ని వాడడం, అలాగే స్కూల్ పిల్లలు చిన్న చిన్న ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాహనాలు వాడకుండా సైకిల్స్ ద్వారా వెళ్ళడం కానీ, అలాగే మనం కూడా చిన్న చిన్న బజార్కి వెళ్ళేటప్పుడు కానీ ఏమైనా ఉంటే సైకిల్స్ ఉపయోగించే ద్వారా మనం చాలా ఇంధనాన్ని పొదుపు చేయవచ్చు మరియు భావితరాలకి మనం చేయవచ్చు. మరియు ఇది కాకుండా అంటే 16 జనవరి నుండి 15 ఫిబ్రవరి వరకు ఇది ఉత్సవాలుగా మనం జరుపుకుంటున్నాం. వాకథాన్స్, సైకిల్ ర్యాలీస్, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీన్ని కవర్ చేస్తున్నాం మనం. అంటే రైతులను అందరినీ పిలిచి కూడా వాళ్ళ ఈ పంప్ సెట్లు ఎలా వాడాలి ఇవన్నీ మనం చేస్తున్నాం. ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగిస్తే ఒకవైపు ఆరోగ్యానికి మేలు జరగడంతో పాటు పర్యావరణాన్ని కాపాడవచ్చు అని చెప్పి వీళ్ళందరూ కూడా మెసేజ్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో మాదిరిగానే భారతదేశ వ్యాప్తంగా కూడా 200 నగరాల్లో ఈరోజు సైకిల్ థాన్, వాక్ థాన్ చేస్తూ తమ ప్రత్యేకతను బీపీసీఎల్ దాటుకుంటుంది. కెమెరా పర్సన్ రాజ్కుమార్తో సత్యనారాయణ, టీవీ 5 హైదరాబాద్.